వివిధ నియోజకవర్గాలు వివిధ మండలాలు వివిధ గ్రామాల నుండి వివిధ మున్సిపాలిటీల నుండి పార్టీ తరపున ఈ రోజు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఇన్ఛార్జిగా నియమించబడ్డ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన నమస్కారం. గడిచిన 6 సంవత్సరాల పైచిప్పు కాలంలో మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఒకవైపు సంక్షేమాన్ని మరొక వైపు అభివృద్ధిని రెండింటిని కూడా జోడెద్దుల మాదిరిగా జోడించి అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకొని పోతున్న విషయం నాకంటే బాగా మీకే తెలుసు. కార్యక్షేత్రంలో ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు పట్ల ప్రభుత్వ పనితీరు పట్ల నాకంటే కూడా బాగా మీకే తెలుసు. అందులో మనము ప్రజల సంతృప్తిని ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఎన్నికల్లో మనమే ప్రత్యక్షంగా ఫలితాలు కూడా మనం చూసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఒక అసాధారణమైన పద్ధతిలో శాసనసభకు ఎన్నికలు జరిగినా గ్రామ పంచాయతీకి జరిగినా మున్సిపాలిటీలకు జరిగినా అదే రకంగా జిల్లా పరిషత్ జరిగినా పార్లమెంటుకు జరిగినా ఏ ఎన్నిక జరిగినా ఇప్పటి వరకు ఒక అద్వితీయమైన పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అఖండమైన విజయాలు ఎన్నో మన కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతో మనకు దక్కినాయి. ఒకటి రెండు కాదు, నిజంగా చెప్పాలంటే చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి దక్కనన్ని ఘన విజయాలు 6 ఏళ్ల కాలంలో మనం ఎన్నో కైవసం చేసుకున్నాం. నిజంగా ఇంత అసాధారణమైన మెజారిటీతో ఇంత అసాధారణమైన ఏకపక్షమైన తీర్పులు చరిత్రలో ఎన్నడూ కూడా ఉండవు. 32 జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరిగితే 32 జిల్లా పరిషత్లు 100కి 100% మార్కులతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 122 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హైదరాబాద్ లో ఎన్నికలు జరిగితే 150 స్థానాలకు గాను మిత్రపక్షంతో కలుపుకొని 144 స్థానాలు మనమే గెలుచుకున్నాం. పంచాయతీ ఎన్నికలు జరిగితే 12,751 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే దాదాపు 10,000 గ్రామ పంచాయతీలు మనమే ఏకపక్షంగా గెలుచుకున్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఎన్నికలను కూడా ఇప్పటిదాకా మీ అందరి కృషి వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల మనం కేసీఆర్ గారి నాయకత్వానికి ఎంత గొప్ప ప్రజాదరణ ఉందో పలు సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. దేశం మొత్తం కూడా అబ్బురపడి చూసే విధంగా మీ అందరి పనితీరు వల్ల మనం గెలుచుకున్నాం. హలో శ్రావణి. హలో సార్, గుడ్ మార్నింగ్. బాగున్నామా? బాగున్నాను సార్. మీరేం చదువుకున్నారు శ్రావణి? నేను ఎంబీఏ ఇంకో 2 కంప్లీట్ చేశాను సార్. ఏ సంవత్సరం పూర్తి చేసినావు బిడ్డ? డిగ్రీ ఏమో 2013 లో కంప్లీట్ చేశాను సార్. ఎంబీఏ వచ్చేసి 2016 లో కంప్లీట్ చేశాను సార్. సో మీకు ఓట్ వర్క్ ఉంది? అవును సార్. అంటే ఇప్పుడు నేను కూడా న్యూగా ఎన్రోల్ చేసుకుంటున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. డే 1 చేసుకోవాలా? ఇందాక నేను చెప్పినంత విన్నావా? ఆ విన్నాను సార్. మరి ఏమైనా అనుమానాలు కానీ ఏమైనా ప్రశ్నలు కానీ ఉన్నాయా? అనుమానాలు అట్లాంటివి ఏం లేదు సార్. నేను అంటే మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేను నా వంతు నేను ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇన్ఛార్జ్ తీసుకొని నా వంతు కృషి చేద్దామని చెప్పి నేను ముందుకు వచ్చాను సార్. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇదే రకమైన స్ఫూర్తి ఇంకో 10 మందిలో నింపు. ఇప్పుడు మీరు రుస్తాపురం గల ఊరు? అవును సార్. రుస్తాపురంలో ఎంత మంది ఓటర్లు ఉంటారు మీ లెక్క ప్రకారం? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక 40-50 వరకు ఉంటారు సార్. వాళ్ళందరినీ మోటివేట్ చేస్తావా? ఆ మోటివేట్ చేస్తాను సార్, షూర్గా. తప్పకుండా తప్పకుండా చేస్తాను సార్. థ్యాంక్ యూ బేటా, ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. జై తెలంగాణ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ.